ప్రకటిస్తూ కరపత్రాలు పంచుతూ ఉంటే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఏ మార్చేద్దాం అనుకుంటున్నారా మొత్తం అంతా కలిపి ఏం మార్చేద్దాం అనుకుంటున్నాం మీ మతంలోకి అందరినీ మార్చేద్దాం అనుకుంటున్నారా క్రైస్తవ మతమే కాదండి మతంలో మార్చే అవకాశం ఉంది లేకపోతే ఏమిటయ్యా అస్తమాను మీ మత ప్రచారం మత ప్రచారం సంబంధించినటువంటి పత్రాలు ఏమిటిది యేసుక్రీస్తు మతాన్ని మార్చమని చెప్పలేదయ్యా మనిషిని మారమని చెప్పాడు పాపిష్టి మనిషిగా ఉన్న వ్యక్తి పుణ్యాత్ముడిగా పరిశుద్ధునిగా మార్చటానికి లోకానికి వచ్చాడు నోర్మే ఎవడిని మార్చాడు ఆయన ఎవరు మార్పు చెందారు కేవలం మనుషుల్ని మార్చటం కాదు మనసులు మార్చటం కాదు మతం మార్చేస్తున్నారు మీరు అని చెప్పి ఎగిరి ఎగిరి పడుతున్నాడు లేదయ్యా యస్సుక్రీస్తు మనుషుల్ని మారుస్తాడు పాపిష్టి వాళ్ళను కూడా పరిశుద్ధులుగా తీరుస్తాడు ఇంకొకసారి మాట్లాడమంటే పళ్ళు రాలగొట్టేస్తా చెప్పి చెప్పి పట్టుకున్నాడు అలా పట్టుకుంటే పక్క నుంచి ఒక వ్యక్తి కుంటుకుంటూ 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 వీళ్ళిద్దరి మధ్యకొచ్చేసాడు వచ్చేశాడు వచ్చి అలాగు నువ్వు ఆగు ఏంటా ఆవిషం ఏంటో తొందర ఏంటో కేకలు అని చెప్పి అరిచేవాడిని కొంచెం దూరం దో తోశాడు నన్నెందుకు దూరం తోస్తావు వాడికి వాడికి బుద్ధి చెప్పు ఏసు క్రీస్తు అట్ట దుర్మార్గుని దుష్టుల్ని మార్చేస్తాడట యేసుని నమ్ముకున్నట్లు బ్రతుకులు బాగుపడతాయట తప్పుడు ప్రచారం చేసి మనుషులు చేసి పడేస్తున్నారు అందుకే వాడిని కొట్టబోయాను కుంటి అతను వచ్చి అంటున్నాడు అతను చెప్పేది నూటికి నూరు శాతం వాస్తవం అబ్బోహో ఎలకకి పిల్లి సాక్ష్యం ఒకటి మళ్ళీ నువ్వేమిటి మధ్యలో సాక్ష్యం ఎస్ నేనే సాక్ష్యం నువ్వేమిటి సాక్ష్యం చెప్తా విను ఈ మనిషి మామూలు మనిషి కాదు ఈ ప్రాంతంలో పేరు మోసిన గుండా ఎవరైనా తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోయినా తనకు ఎదురు చెప్పినా కాలు తీసి పడేస్తాడు నీకా తెలుసు ఈ కాలు అలాగే పోయింది గుండాగా ఉన్నప్పుడు కాస్త ఒక రోజు గట్టిగా మాట్లాడితే ఈ కాలు తీసేశాడు అతడు నిజంగా మార్పు చెందాడు యేసుక్రీస్తు అతన్ని మార్చాడు కాబట్టి ఈ రోజు నీకు రెండు కాళ్ళు ఉన్నాయి లేకపోతే పోయేవి రెండు కాళ్ళు తీసిపడేసేవాడు ఒక్క అడుగు వెనక్కి వేసి నువ్వు చెప్తుంది నిజమా నిజమంటేమిటయ్యా వాస్తవ్ దానికి నేనే సాక్ష్యం అప్పుడు అతను అంటున్నాడు ఒక గోండా ఈ విధంగా మారాడు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు మనుషుల్ని మార్చే శక్తి కలిగిన